నేటికి నెల రోజుల నుండి పోరాటం చేస్తున్నామండి. మీ అందరూ చూస్తున్నారు, మీడియా మిత్రులు మొత్తం చూస్తున్నారు, ఎంత మేము కష్టపడి ఈ షెడ్లో పడుకుంటున్నామో ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఈరోజు ఒక బ్రోతల్ లేడీ, ఒక చెత్తావిడ ఎంతోమంది కుటుంబాలను ఇలాగే కుటుంబాన్ని పిల్లల్ని నాశనం చేసిన ఆవిడ, ఒక భవానీ సీఐ అట్లాంటి అతనితో అతనికి కూడా ఇలాగే ఒక అభయ హోటల్ రాయించుకుంది, బ్లాక్మెయిల్ చేసింది, ఈరోజు మా ఇంట్లో దూరింది, మా ఇల్లు ఆస్తి రాయించేసుకుంది. ఇలాంటి ఆవిడకి భగవంతుడు మామూలు పనిష్మెంట్ ఇవ్వకూడదండి. దట్టు ఈ దువ్వార్ శ్రీన్ అనే వ్యక్తి నా పిల్లలకు మోసం చేసి 30 సంవత్సరాలు ఆయన నోటితో ఆయన అంటున్నాడు 30 సంవత్సరాలు కష్టపడ్డామని. 30 సంవత్సరాలు ఎవరు కష్టపడ్డారు? 30 సంవత్సరాలు కూడా నా పేరెంట్స్ సపోర్ట్తో నువ్వు టెక్కలు వచ్చి ఈరోజు మేము ఇంత కష్టపడి నీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తే కేవలం నీ పేరు ఆస్తి ఉందని ఒక ఆలోచనతో నీ అమ్మ నీ తమ్ముడు అందరూ కలిపి నన్ను నా పిల్లల్ని మోసం చేశారు. భగవంతుడు ఉన్నాడండి. ఆవిడ చేసిన రిజిస్ట్రేషన్ ఎట్టి పరిస్థితుల్లో దువ్వార్ శ్రీని ఆవిడ పేరుని చేసిన రిజిస్ట్రేషన్ చెల్లదు. ఎందుకనంటే ఆల్రెడీ ఇది కేసు ఉంది, దీని మీద డీవీసీ కేసు ఉంది, ఇది వైలెన్స్ కింద వస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో చెల్లే ప్రసక్తి లేదు, దీని మీద ఎంత స్థాయికైనా వెళ్తాను, ఈ ఇంటిలోనే నేను ఉంటాను, ఆవిడకి ఇంటికి ఏ హక్కు ఉందో కూడా రేపు పొద్దున్న మేము అన్ని రకాల ఫైట్స్ ఇచ్చుకుంటాం, కానీ రాజీ పడే ప్రసక్తి ఉండదు అనేది నేను తెలియజేసుకుంటున్నానండి. అండి అందరికీ నమస్తే, నేను మీ మాధురి దివ్వల. యాక్చువల్గా నేను దువ్వాడ శ్రీని ఇంట్లో ఉన్నాను ఇంట్లో ఉన్నాను అని అందరూ వీడియోస్ పెడుతున్నారు. దువ్వాడ శ్రీని ఇంట్లో నేను లేను, నా ఇంటికే వాణి వాళ్ళ పిల్లలు అందరూ వచ్చి అల్లా చేస్తున్నారు. నేను ఇదివరకే మీ అందరికీ చెప్పాను, నేను శ్రీని గారికి ఒక 2 crores అమౌంట్ వరకు అప్పిచ్చానని చెప్పాను. అండ్ రీసెంట్గా కూడా తనకి డబ్బులు అవసరమైతే ఇంకో 50 lakhs కూడా ఇచ్చాను. సో ఇవన్నీ నేను ఎప్పుడు కూడా ఆశించి ఇవ్వలేదని కూడా చెప్పాను మీ అందరికీ ముందే. కానీ ఇప్పుడు ఈ శ్రీని గారు ముందు కట్టిన ఇల్లు ఆక్యుపై చేసుకుంది, ఇప్పుడు ఈ ఇల్లు కూడా ఆక్యుపై చేసుకోవాలని మళ్ళీ చూస్తుంది. కాబట్టి నేను శ్రీని గారికి వెళ్ళి అడగడం జరిగింది. అడిగినప్పుడు శ్రీని గారు, నేను నీకు అన్యాయం చేయడం ఇష్టం లేదు, నేను అమౌంట్ తిరిగి ఇచ్చే స్థితిలో లేను, కాబట్టి ఇది నా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ, నా కష్టార్జితం, సో నేను నీకు రిజిస్ట్రేషన్ చేసేస్తానని చెప్పడం జరిగింది. సో నేను లాయర్కి వాళ్ళకి కూడా కనుక్కున్నాను, సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఎవరెవరికైనా అమ్మవచ్చు అని చెప్పారు. సో శ్రీని గారు నాకు నిన్న 11:40 రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇది దాని డాక్యుమెంట్. సో డాక్యుమెంట్ చూస్తారు కదా, సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ కంప్లీట్గా నాది, ఇట్స్ మై ఓన్ ప్రాపర్టీ. సో నా ప్రాపర్టీలోకి ఎవ్వరూ కూడా రావడానికి ఎవరికి ఏ రైటు లేదు. తనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే శ్రీని గారితో వాళ్ళు ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉంటే తెలుసుకోవాలి, కానీ నా ప్రాపర్టీ దగ్గరికి ఎవరూ రావడానికి లేదు, బికాజ్ ఇట్స్ మై ఓన్ ప్రాపర్టీ, నేను కొనుక్కున్న ప్రాపర్టీ. సో పోలీస్ వాళ్ళు నాకు రక్షణ కల్పించాలి, మీడియా వాళ్ళు కూడా నాకు రక్షణ కల్పించాలి. నేను ఒక్కదాన్నే ఇప్పుడు ఇంట్లో ఉన్నాను, నాకు సేఫ్టీ లేదు. ఆల్రెడీ ఇంటికి పవర్ ఆవిడ కట్ చేసింది, మీటర్ అవి లాగేసింది, సీసీ కెమెరాస్ కూడా అన్నీ పగలగొట్టింది, నాకు అసలు సేఫ్టీ లేదు. ప్లీజ్ దయచేసి పోలీస్ వారు నాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.